हेलो गाइस, वेलकम टू वर्डप्रेस बिगिनर टू अडवांस लेवल ट्रेनिंग। मैं प्रीवियस सेशन लो अंटे लास्ट सेशन लो मैं ఏం నేర్చుకున్నాం, మన వెబ్‌సైట్ గోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, మన టార్గెట్ ఆడియన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటే ఏంటిది, వాటిని ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఇక్కడ వరకు నేర్చుకున్నాం। వెబ్‌సైట్ గోల్స్ అంటే ఏముంటాయి, మనకి మన వెబ్‌సైట్ కి ట్రాఫిక్ కోసం అంటే జస్ట్ ట్రాఫిక్ అంటే ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ రానిచ్చి యాడ్సెన్స్ అంటే మన గూగుల్ యాడ్స్ అందులో లింక్ యాడ్ చేసి ఆ యాడ్స్ని చూడడం ద్వారా మనం మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నామా అదనమాట, లేకపోతే బ్లాగ్ రన్ చేసి వేరే త్రూ వేరే సోర్సెస్ ద్వారా మనీ ఎర్న్ చేద్దామా, లేకపోతే బిజినెస్ గురించి వెబ్సైట్ క్రియేట్ చేద్దామా, సో లేకపోతే అసలుకి మన మెయిన్ గోల్ అంటే బిజినెస్లో అంటే బిజినెస్ అయినా కూడా మన సర్వీస్ బేస్డా ప్రొడక్ట్ బేస్డా, ప్రొడక్ట్ బేస్డ్ అయితే ప్రొడక్ట్ షో చేద్దాం అనుకుంటున్నామా, అంటే మన మెయిన్ ఆడియన్స్ అంటే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఏంటిది, అంటే వాళ్ళు ఎలాంటివి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటివి ఇష్టపడతారు ఇలాంటివన్నీ కూడా సో మనం ఇందులో లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అన్నమాట। ఇప్పుడు ఈ సెషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మన కంపెనీకి ఏదో ఒక పేరు ఉంటుంది, ఎగ్జాంపుల్ సంథింగ్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ లిమిటెడ్, లేకపోతే నా పేరు అనుకుంటా రమేష్ నాయుడు ప్రైవేట్ లిమిటెడ్, సో నేను ఒక కంపెనీ అది కంపెనీ పేరు అనుకోండి, నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సో దాన్ని రమేష్ నాయుడు .com రమేష్ నాయుడు .in ఇలా సార్ ఇలాంటి డొమైన్ ఉండాలి మనకు, మనం ఓన్లీ ఇండియాలో బేస్ అయితే .in ఓకే, కానీ నార్మల్గా .com అనేది ఉండాలి। సో మనకేంటి మెయిన్గా ప్రాపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ డొమైన్ వేరే వాళ్ళు సెర్చ్ చేసి అంటే మన సేమ్ నేమ్ మీద వేరే వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది, కాబట్టి మనం ప్రైవేట్ లిమిటెడ్ సెర్చ్ చేస్తే వాళ్ళు పార్ట్నర్షిప్ పబ్లిక్ కంపెనీని అయ్యి ఉండి వాళ్ళ డొమైన్ నేమ్ ముందే బుక్ చేసుకున్నారనుకోండి, కొనేసుకొని పెట్టేశారనుకోండి, మనకు అది దొరకదు, అప్పుడు మనకి లాసే కదా। సో అలా కాకుండా సెక్యూర్ అంటే దాన్ని మనం కొనేసి పెట్టుకోవడం అనమాట, హోస్టింగ్ కూడా దాంతోపాటు డొమైన్ కొనమంటే హోస్టింగ్ కూడా కొనాలి। సో మనం డొమైన్ అంటే ఏంటి హోస్టింగ్ అనేది నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకోబోతున్నాం ఓకే। తర్వాత ఏంటి పీకే వెబ్సైట్ బిల్డర్ ఆర్ సిఎంఎస్, మనం ఆల్రెడీ వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసేసుకున్నాం ఆల్రెడీ, సో మనం ఈ ఓవరాల్ కోర్సు 100% వర్డ్ప్రెస్ మీదనే రన్ అవుతుంది, సో వర్డ్ప్రెస్ మీద ఎలా వెబ్సైట్స్ క్రియేట్ చేయాలన్న దాని మీదనే, సో మనకి సిఎంఎస్ అంటే ఏంటో తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు, మనం సెలెక్ట్ చేసుకునేది ఏంటిది వర్డ్ప్రెస్। నెక్స్ట్ ఏముంది క్రియేట్ అండ్ కలెక్ట్ డిజైన్ ఎలిమెంట్స్, డిజైన్ ఎలిమెంట్సా అవేంటివి అనుకుంటారా, మనం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మెయిన్గా మనకు డిజైన్ ఎలిమెంట్స్ అంటే లోగో ఒకటి, ఇమేజెస్ ఒకటి, వీడియోస్ ఒకటి, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ మీకోసం నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, లోగో ఇమేజెస్ ఇంకా వీడియోస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే వీడియోస్ ఎట్సెట్రా ఓకే, సో ఇవి అన్నమాట ఓకే। క్రియేట్ అండ్ కలెక్ట్ అంటే వీటిని ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలన్నమాట, మీరు ముందే రెడీగా ఉండాలంటే అందుకనే కదా ప్లానింగ్ చేస్తున్నాం మనం మనం ఇప్పుడున్న స్టేజ్ ఏంటంటే ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాం, సో నెక్స్ట్ డిజైనింగ్ స్టేజ్కి వెళ్తాం, సో ఓకే లోగో ఇమేజెస్ వీడియోస్ ఇవన్నీ అనమాట ఓకే। నెక్స్ట్ క్రియేట్ కంటెంట్ ఫర్ యువర్ కోర్ వెబ్సైట్ పేజెస్, కోర్ వెబ్సైట్ పేజెసా అవేంటి అనుకుంటారా, ఫస్ట్ హోమ్ అబౌట్ అస్
సర్వీస్ సైజ్ సర్వీసెస్ లేకపోతే ఈ కామర్స్ అంటే ఏదైనా సేల్ చేసేటటువంటి షాప్ అన్నచ్చు షాప్ ఓకే నెక్స్ట్ కాంటాక్ట్ ఇవి మెయిన్ కోర్ పేజెస్ అన్నమాట అంతేకాక మనం ఇందులో ఏదైనా బ్లాగ్ యాడ్ చేయాలనుకుంటే ఎస్సీఓ బెనిఫిట్ కోసమే యాక్చువల్గా వెబ్సైట్స్ బ్లాగ్ ఎందుకు యాడ్ చేస్తానంటే ఎస్సీఓ కోసం అన్నమాట దీన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు బ్లాగ్ చేసేదాన్ని ఏదైనా బిజినెసెస్ కోసం ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేసి ఉంటే దాన్ని కంటెంట్ మార్కెటింగ్ అంటారు కంటెంట్ త్రూ మనము బిజినెస్ని మన బిజినెస్ని గ్రో చేయడానికి బ్లాగ్ యూజ్ చేస్తారనమాట ఓకే ఇది సో ఈ పేజెస్ గురించి మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇది కాదు ఇక్కడ ఏంటి ఇది ఒక ఈ కామర్స్ అనమాట అంటే మనకు ఇందులో మనం పేమెంట్ చేయాలి మనం ప్రొడక్ట్స్ ఉంటాయి ఎందుకు ఆసనస్ ఎంటర్ప్రైజ్ లేకపోతే కొన్ని చూద్దాం పర్ఫెక్ట్ ఇది స్లోగా లోడింగ్ ఉందంటే ఆప్టిమైజేషన్ అవ్వలేదు వేరే వెబ్సైట్ చూద్దాం ఓకే ఆర్కే చూద్దాం ఓకే హోమ్ వెల్కమ్ టు ఆర్క్ డిజైన్ యువర్ డ్రీమ్ అవర్ విజన్ ఇది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనమాట మీ డ్రీమ్ అనేది మా విజన్ అని క్లియర్గా చెప్తున్నారు అక్కడ సో ఇది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ కాంటాక్ట్ చేస్తా అబౌట్ ఆర్క్ డిజైన్ స్టూడియో ఈ కంటెంట్ అంతా మనమే రాసుకోవాలి సో ప్లాన్ చేయాలి అంటే మనమే రాయకపోయినా మనకు ఎవరైనా డిజైనింగ్ ఇస్తే మనం ఈ కంటెంట్ ఛార్జెస్ కూడా మనం అంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే ఓకే నో ప్రాబ్లం లేదంటే మనమే కంటెంట్ రాయించి ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాలి ఓకే సో ఇది నెక్స్ట్ సర్వీసెస్ రెసిడెన్షియల్ డిజైన్ ఇవన్నీ ఈ సర్వీస్ ఏంటనేది వాళ్ళు ఇస్తారు కానీ మనం ఒక అట్రాక్టివ్ వెళ్ళి దాన్ని మెన్షన్ చేయాలి సపోజ్ మనం ఇక్కడ సర్వీస్ అని ఇచ్చాం యా అవర్ సర్వీసెస్ ఇచ్చారు కదా హౌ యు వర్క్ కాన్సెప్ట్ డిజైన్ రెడీ టు స్టార్ట్ ఆర్క్ డిజైన్ నెక్స్ట్ ఏంటి అంటే మన పోర్ట్ఫోలియో ఉంది కదా మనం మీకు యాక్చువల్గా ఇంకా మనం పోర్ట్ఫోలియో కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు పోర్ట్ఫోలియో నెక్స్ట్ ఏంటి టెస్టిమోనియల్ పేజ్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు టెస్టిమోనియల్స్ అండ్ బ్లాగ్ ఓకే ఇలా కూడా ఇవన్నీ కూడా మెయిన్ పేజెసే ఓకే సో వీటి త్రూ మనం సో వీటి కోసం మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి కదా అవునా కదా సో అదే అక్కడ మెన్షన్ చేశారన్నమాట ఏమని క్రియేట్ కంటెంట్ ఫర్ యువర్ కోర్ వెబ్సైట్ పేజెస్ ఓకే ఇంకా ఏముంటాయి మనకు ఇంకా ఏం ప్లాన్ చేసుకోవాలి మన ముందు అనుకుంటున్నారు నంబర్ వన్ లేఅవుట్ మన వెబ్సైట్ లుక్ ఎలా ఉండాలి లేఅవుట్ అంటే యూఐ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు మీకు ఈజీగా అర్థం అవ్వడానికి లేఅవుట్ అని బట్టి మెన్షన్ చేస్తున్నాను లేఅవుట్ తర్వాత ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం వేరు సెలెక్ట్ చేసుకోవడం వేరు ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ అనమాట నెక్స్ట్ కలర్ ఏ టైప్ ఆఫ్ కలర్స్ వాడాలి మన యూజర్ పర్సన్ అంటే మన కస్టమర్స్ ఎవరు అని మనం ప్రీవియస్ సెషన్లో చూసాం ఇక్కడ ఏంటిది టార్గెట్ ఆడియన్స్ మన ఆడియన్స్ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ కలర్స్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీసోర్సెస్ ఏమున్నాయి అంటే బెస్ట్ కంపెనీస్ ఇవన్నీ అనమాట చూద్దాం నెక్స్ట్ ఇంకొకటి కలర్స్ ఫాంట్ అంటే మనం రాసే టెక్స్ట్ అనమాట ఆ టెక్స్ట్ ఎలా కనబడాలి ఇది ఎలా ఉంది ప్లాన్ అనేది ఇలా ఉంది ఇది లేఅవుట్ ఇలా ఉంది ఇంకొకటి వెబ్సైట్లోకి వెళ్తే మనము ఈ
ఫాంట్ నేమ్ వేరు, మనం యూజ్ చేసే ఫాంట్ నేమ్ వేరు, మనం పీపీటీలో చూస్తున్న ఫాంట్ వేరు, ఈ ఫాంట్ నేమ్ వేరు, హెడ్డింగ్ వేరే ఫాంట్ వాడచ్చు, మనం కావాలంటే రెగ్యులర్గా వాడే కంటెంట్కి వేరే ఫాంట్ వాడచ్చు. అది ఎలా సెటప్ చేయాలి ఏంటిది? సో ఇక్కడ లోగో, మనం లోగో అనేది కరెక్ట్గా ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం ఇంతకుముందే చూసాం కానీ, బట్ కంటెంట్ కూడా అనమాట, కంటెంట్ కూడా రెడీగా పెట్టుకోవాలి ప్రతిదానికి. ఓకే, అండ్ మీరు బిఫోర్ దట్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా రెడీగా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పేరు మీదనే వేరే ప్రొఫైల్స్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ సెషన్కి ఇది అవసరం ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు లేఅవుట్. లేఅవుట్ లేఅవుట్ అంటే ఏంటి, ఎలా దాన్ని ప్లాన్ చేయాలి అనేదాన్ని ఇప్పుడు చూద్దాం. వెబ్ డిజైన్, వెబ్ డిజైన్ ప్రాసెస్, డొమైన్ నేమ్, వెబ్ హోస్ట్, డిజైన్ ద లేఅవుట్, అప్డేట్ ద కంటెంట్, మార్కెటింగ్. సో మనం ఏం చేస్తున్నామంటే వెబ్సైట్ డిజైన్ చేసే లేఅవుట్ అన్నమాట. లేఅవుట్ అంటే దీన్ని లేఅవుట్ అంటే అనమాట, మధ్యలో ఉన్నదాన్ని. ఈ లోగో, ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉండాలి, ఇక్కడ బ్యానర్ ఉండాలి, ఇక్కడ నావిగేషన్ ఉండాలి, ఇక్కడ సంథింగ్ ఒకటి స్క్రోలర్ ఉండాలి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, ఇక్కడ ఫుటర్ ఉండాలి. సో ఇలా ప్లాన్ చేయడం, దీన్ని ఇలా ఉండడాన్ని, ఇలా ప్లాన్ చేసుకోవడాన్ని ఏమంటారంటే, యాక్చువల్లీ ప్లానింగ్ అని కాదు, ఇలా ఉండడాన్ని లేఅవుట్ అంటారు అనమాట. ప్రాపర్గా ప్లాన్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ దీనికన్నా మనం ఇది చూద్దాం. ఇది లోగో, అబౌట్ పేజ్, ఇక్కడ హోమ్ పేజ్ కూడా రాయొచ్చు, లేకపోతే లోగో మీద క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది జనరల్గా. సో హోమ్, అబౌట్, సర్వీసెస్, వై టు హైర్ మీ, నన్నే ఎందుకు, నా సర్వీస్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే నా దగ్గరనే ప్రొడక్ట్ ఎందుకు కొనాలి, ఇలాంటివి కొన్ని మెన్షన్ చేయొచ్చు. నా ఎక్స్పర్టైజ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు వెబ్సైట్ చేసే వాళ్ళకి ఆ ఫీల్డ్లో ఏదైనా ఫ్రీలాన్సర్ లేకపోతే ఏజెన్సీని అనుకోండి, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటి అనేది చూడొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, హెడ్లైన్, సబ్ హెడ్లైన్, కాల్ టు యాక్షన్, ఇక్కడ ఏదైనా ఇమేజెస్ మెన్షన్ చేసుకోవాలన్నా, ఇక్కడ దీన్ని హెడర్ అంటారు అనమాట. యాక్చువల్గా దీన్ని హెడర్ అంటారు. ఓకే, ఇక్కడ ఏదైనా ఇమేజ్ అయినా స్క్రోల్ అయినా చేస్తే హీరో సెక్షన్ అంటారు. మనం ఈ ఇమేజ్ యాడ్ చేస్తే హీరో ఇమేజ్ అంటారు. ఓకే, చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ ఏదైనా హీరో ఇమేజ్ అంటే ఇందులోనే మనం ఏం చేయగలుగుతాం, ఇట్లాంటి చిన్న చిన్న షార్ట్ లైన్స్లో, సింగిల్ లైన్ వర్డ్స్లోనే. మనం సినిమాల్లో డైలాగ్స్ చూస్తుంటాం కదా, ఒక్క లైన్లోనే అవతల వాళ్ళకి పంచ్ చేయడం ఇలాంటి ఉంటుంది కదా, అలా పంచ్ లైన్స్ లాగానే మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే ఒక్క లైన్లోనే మన బిజినెస్ ఏంటి, మనకు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తాము, మన సర్వీస్ వల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది ఆ ఒక్క సింగిల్ లైన్స్లోనే మెన్షన్ చేయాలి. కాల్ టు యాక్షన్, కాంటాక్టర్స్, ఓకే, రీచెస్, ఓకే, సంథింగ్ ఇలాగ అనమాట. ఇవన్నీ కాల్ టు యాక్షన్స్ అనమాట. నెక్స్ట్ అబౌట్, కంటెంట్ రాయడం. అబౌట్ అంటే మన గురించి సంథింగ్, మన ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ ఇమేజ్లు, కంపెనీ దీనికి సంబంధించి అయితే వాటికి రిలేటెడ్ ఇమేజ్ మెన్షన్ చేయడం. సర్వీసెస్, సర్వీసెస్ అయితే సర్వీసెస్, లేకపోతే ఈ కామర్స్ అయితే వాటి ప్రొడక్ట్స్ మెన్షన్ చేయడము. ఓకే, సర్వీస్ వన్, సర్వీస్ టూ, సర్వీస్ త్రీ, ఇలా ఇంకా మల్టిపుల్ ఉంటే మల్టిపుల్. ప్రాసెస్ అంటే మనం ఎలా వర్క్ చేస్తాము, ఫస్ట్ ప్లాన్ చేస్తాము, ఇట్లా డిప్లాయ్ చేస్తాము, ఇలా సంథింగ్ మనం ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే సో ఏది ఎక్కడ మెన్షన్ చేయాలి అనేది ప్రాపర్గా, ఇది ఓన్లీ హోమ్ పేజ్కే. నెక్స్ట్ మనం ఇంకా అబౌట్ పేజ్కి, సర్వీసెస్ పేజ్, ఇండివిజువల్ అండ్ మళ్ళీ కాంటాక్ట్ పేజ్, బ్లాగ్ ఉంటే బ్లాగ్ పేజ్, పోర్ట్ఫోలియో పేజ్, టెస్టిమోనియల్ పేజ్, ఇలా ఆ ఎన్ని పేజెస్ ఉండాలి అనేది కూడా మనం ఒక హైరార్కీ అనేది ముందే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ప్రొసీజర్స్, వర్క్ అంటే మనం ప్రీవియస్ చేసిన వర్క్స్ అనమాట. పోర్ట్ఫోలియో అనుకోండి, దీని మీద ఏదైనా క్లిక్ చేస్తే పోర్ట్ఫోలియో పేజ్ పోయేలాగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ నౌ అంటే ఇది ఒక కాల్ టు యాక్షన్. ఓకే, ఇది ఒక కాల్ టు యాక్షన్, గెట్ స్టార్టెడ్ నౌ, కాల్ టు
యాక్షన్ ఓకే ఇది అనమాట. దీని తర్వాత యాక్చువల్గా ఏమొస్తుందంటే కింద ఫుటర్ అని వస్తుంది అనమాట. ఫుటర్ ఓకే ఇది ఫుటర్ అనమాట. సో ఇది లేఅవుట్ అనమాట. సో మనం ఇక్కడ చూసాం కదా. సో ఈరోజు సెషన్లో లేఅవుట్ వరకు అయిపోయింది. ఓకే నెక్స్ట్ సెషన్లో మనం ఇమేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫాంట్ ఏంటి, కంటెంట్, సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, బై బై.